ఖమ్మం జిల్లాలో ముసాయిదా ఓటర్ జాబితాను పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 16 నుండి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 45 రోజుల పాటు ఓటర్ల జాబితా నియోజకవర్గాల వారీగా సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లోనూ బూత్ లెవెల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఓటర్లు తమ ఓటు నమోదు అయినదో లేనిదో పరిశీలించుకోవాలని కోరారు. మార్పులు చేర్పులు ఉన్నట్లయితే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు తగు ఫారాములు ద్వారా చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ దాఫా కుటుంబ సభ్యులు అందరినీ ఒకే సెక్షన్ కింద తీసుకొని రావడం ద్వారా ఓటర్ల జాబితాను తయారు చేశామని తెలిపారు. పూర్తి సవరణ అనంతరం అక్టోబర్ 10వ తేదీన ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. బట్ ఇప్పుడు 2020 జనవరి కోసం రివిజన్ పెట్టడం జరిగింది. దీనిలో రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్గా ఎలక్షన్ కమిషన్ గుర్తింపు చేయడం జరిగింది. దానికి మీ ద్వారా ప్రజలందరికీ పిలిపించాలని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది, ప్రశ్న పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫోకస్ ఇది 16th August నుంచి వీ షుడ్ గో ఫర్ ఎలక్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్. ముందు ఎలక్టర్స్ మీరు ఓటింగ్ ఓటర్ రిజిస్టర్ చూసేట ప్రతి పోలింగ్ స్టేషన్స్ మన లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది. దానిలో వారి పేరు ఉంటుంది, వారు ఏజ్ అండ్ అడ్రస్ అండ్ ఫోటోస్ కూడా ఉంటుంది. బట్ ఎప్పుడు మన వెరిఫికేషన్ అక్కడ బిఎల్ఓ సెట్ చేస్తారు, ఎప్పుడు ఓటర్స్ వెళ్ళి వెరిఫికేట్ చేయలేదు. ఈసారి కొత్తగా నూతనంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎలక్టర్సే వెళ్ళి వారు ఓటర్ లిస్ట్ ఆథెంటికేట్ చేయడానికి దే ఆర్ గివెన్ పర్మిషన్. 16th August నుంచి మన జిల్లాలో చేయడం జరుగుతుంది. దానిలో రెండు ఉంది ప్రీవియస్ ఫ్యాక్టరీలో, ఒకటి ఎలక్ట్రల్ రోల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్, ఇంకొకటి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ బై బిఎల్ఓస్ చేయడం జరుగుతుంది. అది 30th September వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని జిఎస్ మ్యాప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్స్, ఒక పార్ట్ని 2-3 సెక్షన్గా, ఒక పోలింగ్ స్టేషన్ ఒక పార్ట్ అని చెప్తాము, స్ట్రీట్ ప్రకారంగా ఒక పోలింగ్ స్టేషన్లో 5-4 స్ట్రీట్స్ ఉందిన ఒక స్ట్రీట్ ఒక సెక్షన్ పెట్టుకొని అది కూడా డివిజన్ చేయడం జరుగుతుంది. దిస్ ద అదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. దెన్ స్పెషల్ క్యాంపెయిన్ డేట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫ్రమ్ 2nd November నుంచి 10th November వరకు, అండ్ అబ్జెక్షన్స్ కూడా 15th December లోపల వీఆర్ గోయింగ్ టు డిస్పోజ్ ఆల్ అబ్జెక్షన్స్.